రోజ్ మోమోస్ తయారీ విధానం ముందుగా పాన్ లో బీట్రూట్ జ్యూస్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత బౌల్ లో ఉన్న మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుంటున్న బీట్రూట్ జ్యూస్ వేసి పిండిని గట్టిగా తడిపి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక బౌల్ లో చికెన్ కీమా తీసుకొని అందులో మిరియాల పొడి ఎగ్ వైట్ అరోమాటిక్ పౌడర్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కార్న్ ఫ్లవర్ సోయా సాస్ స్ప్రింగ్ ఆనియన్స్ నూనె వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న బీట్రూట్ పిండిని చపాతీ లాగా ఒత్తుకొని కట్టర్ తో రౌండ్ గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్టఫింగ్ ని పెట్టి నీళ్ళ సహాయంతో ఫోల్డ్ చేసుకొని రోస్ షేప్ లో చుట్టుకొని స్టీమర్ కి కాస్త నూనె అప్లై చేసి స్టీమర్ లో పెట్టి 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఎంతో అందంగా కనిపించే టేస్టీగా ఉండే రోస్ మోమోస్ తయారవుతాయి।